రెండు లేఖన భాగాలు చదివాము. మత్తయి సువార్త 21:18-19 వచనాలు మనం చూసాము. ఇది సోమవారం నాడు జరిగిన సంభవం. అంటే యేసుప్రభు సిలువ వేయబడక మునుపు అదే వారంలో ఆదివారమేమో ఆయన ఎరుసలేం ప్రవేశించిన సందర్భం జరిగింది. సోమవారమేమో అంజూరపు చెట్టును శపించినని మనము దేవుని వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి 18 చదువుకున్నాం. ఉదయం ముందు పట్టణంలోకి మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూసి దాని ఎందుకు రాగా దాని ఎంత ఆకులు తప్ప మరేం కనపడలేదు కనుక దాన్ని చూచి ఇక మీద ఎన్నడికి నువ్వు కాపు కాయకుండా కాకని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. కాబట్టి చదివిన లేఖన భావంలో యేసుప్రభు ఆ సోమవారం దినమున ఉదయం ఆయన పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో ఆయనకు ఒక అంజూరపు చెట్టు కనపడింది. అప్పుడు ఆయనకు ఆ సమయంలో ఆయనకు ఆకలి కొన్నాడు. కాబట్టి ఆ చెట్టు నుంచి ఫలములు ఏమైనా వస్తాయా అనుకుంటే ఆ చెట్టుకు ఒక ఫలం కూడా లేదు. ఆ చెట్టు యేసుప్రభు ఆకలిని తీర్చలేకపోయింది. ఆ కారణం చేతని ఇంకెన్నటికి నువ్వు కాపు కాయ కందు కాక అని చెప్తే తక్షణమే ఎండిపోయినట్టు మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ దినం నా పరిశుద్ధులైన వారు కూడా ఎలా ఉన్నారు అంటే అంజూరపు చెట్టు లాగానే ఉన్నారు. చూడ్డానికి అది ఆ చెట్టు చాలా ఆకులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ చెట్టు దగ్గరికి వెళ్తే పండు ఒకవేళ ఉన్న స్థితిని అది కనిపిస్తుంది, కానీ తీర చూస్తే లేదు. కాబట్టి యేసుప్రభు ఆకలిని ఆ చెట్టు తీర్చలేకపోయిన కారణం చేతనే దేవుడు ఆ చెట్టును ఇంకెన్నడూ ఫలించకుందు కాక అన్నాడు. ఇప్పుడు ఈ దినాలు కూడా దేవుని ప్రజలైన వారు దేవుని ఆకలిని ఎంతమంది తీరుస్తున్నారు అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకలి అయింది, తీర్చలేకపోయింది. దేవుడు కూడా మన దగ్గర కూడా వస్తున్నాడు, ఆయన ఆకలి తీరుస్తారేమోనని. కానీ మనం కూడా ఈ దినాల్లో ఆ తీర్చలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి దేవుని ఆకలి తీర్చడము అంటే అర్థమేంటో కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త కూడా మనము చదువుకున్నాం 4వ అధ్యాయంలో. ఆ సందర్భం మనకు పరిచయమే. సమరస్త్రీతో యేసుప్రభు ఎండవేళ ఆయన బావ దగ్గర మాట్లాడాడు. ఆమె మెస్సేయ్ నేను కనుగొన్నానని చెప్పింది. ఆమె కుండ విడిచిపెట్టి వెళ్ళింది, నేను మెస్సేయ్ని కనుగొన్నానని అనేకులకు చెప్పింది. అక్కడ ఆరాధన గురించి కూడా యేసుప్రభు మాట్లాడింది. కాబట్టి చక్కని మాట మనకు తెలుసు, దేవుడు ఆత్మ కనుక ఆరాధించవాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించవలను అనే మాట యేసుప్రభు సమరస్త్రీతోనే చెప్పాడు. మనందరికీ ఆ సందర్భం పరిచయమే. ఆ సమయంలో యేసుప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె తన పాపాల చేత ఒప్పించబడింది, ఆమె మార్మల్స్ పొందినట్లు మనం ఆ లేఖన భావం ద్వారా లేక యోహాను సువార్త 4వ అధ్యాయం ద్వారా మనం గమనించగలుగుతాము. ఇప్పుడు అక్కడ ఆమె రక్షింపబడిన తర్వాత లేక ఆమె మార్మల్స్ పొందిన తర్వాత అక్కడ ఎండవేళల శిష్యులైన వారు ఆహారం తీసుకురావడానికి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత మనము చదువుకున్నాం 31వ వచనంలో, ఈలోగ శిష్యులు బోధకుడ భోజనం చేయమని ఆయన వేడుకుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చినేమో అని ఒకంతనొకడు చెప్పుకొనేది. కాబట్టి వారు శిష్యులు వచ్చి ఆయన భోజనం చేయమన్నారు. యేసుప్రభు ఏమన్నాడంటే మీకు తెలియని ఆహారం నా ఇద్దరు ఉన్నది అన్నాడు. అంటే శిష్యులు ఏమనుకున్నారంటే ఎవరైనా భోజనం తెచ్చారామా, మేము తెచ్చే లోపల, కాబట్టి ఆయన ఈ ఆహారం తినకుండా తెలియని ఆహారం ఉంది అన్నారేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ మనం అక్కడ ఆలోచించగలిగితే యేసుప్రభువు అన్న మాట మీకు తెలియని ఆహారం అంటే ఆయన దగ్గర ఏ ఆహారం ఉంది అంటే ఆయన ఎండవేళలో సమరస్త్రీని దర్శించాడు, మాట్లాడాడు, ఆమె మార్మల్స్ పొందింది, తన పాపాల విషయమే తను పశ్చాత్తాపడ్డది లేక రక్షణ పొందింది అని అనుకోండి. ఇప్పుడు ఆ కారణం చేత ఆయనకు ఆకలి తీర్చబడింది. అందుకనే మనం చదివితే యేసుప్రభు అన్నాడు 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చి ఆయన పని తుదమొచ్చింటి నాకు ఆహారం అయి ఉన్నది. ఆయన చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం. ఏంటి ఆయన చిత్తం అంటే ఎవరు నశించట దేవుని చిత్తము కాదు. ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుని చిత్తం. ఇప్పుడు సమరస్త్రీతో యేసుప్రభు మాట్లాడిన తర్వాత
అక్కడ దేవుని చిత్తాన్ని యేసుప్రభు నెరవేర్చాడు. ఒక ఆత్మ రక్షణ పొందింది, మారుమనసు పొందింది. అప్పుడు యేసుప్రభు ఆకలి తీర్చబడింది. కాబట్టి ఈ దినాల్లో మనము దేవుని ఆకలి తీర్చాలి అంటే మనము కొద్ది మందినైనా రక్షణలోనికి మారుమనసులోనికి నడిపిస్తే దేవుని ఆకలి తీర్చబడినట్టు అవుతుంది. ఇక్కడ ఈ స్త్రీ యేసుప్రభుని అంగీకరించింది, మెసేగా అంగీకరించింది, తన మారుమనసు పొందింది. పొందిన తర్వాత మనం అక్కడ చూస్తే అనేక మంది ఆమె చెప్పిన మాటను బట్టి వచ్చారు. 39 వచనం రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయము. నేను చెప్పినని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాటను బట్టి కాదు, అంటే ఆయన మాటను బట్టి కూడా విశ్వాసం ఉంచారండి, అది ఇప్పుడు మనము అటు వెళ్ళట్లేదు. సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేకులు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఒక్క స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అని ఆ స్త్రీ ఏం చేసిందంటే అనేకులను యేసుప్రభు దగ్గరికి ఆమె తీసుకుని వచ్చినట్టు మనం చూస్తాం. అనేకులు ఆమె చెప్పిన మాటను బట్టి వారు విశ్వాసం ఉంచారు అని దేవుని యొక్క వాక్యంలో మనము తేటగా చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమన్నారంటే 40వ వచనంలో ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తన ఎందు ఉండమని ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన విశ్వాసం ఉంచిన వారు ఇంకా 2 దినాలు ఉండు అని ఆయన వేడుకుంటే వారి మాటను బట్టి యేసుప్రభు అక్కడ ఇంకా 2 దినాలు అక్కడ ఉన్నట్టు మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి మనము ఏం గ్రహించగలుగుతామంటే యేసుప్రభు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త ప్రకటించాడు. కాబట్టి మార్కు సువార్తలో ఒకవేళ మనము చదివితే యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని మొదటి వచనంలో ప్రారంభమవుతుంది. కాబట్టి మొదటి అధ్యాయంలోనే వెంటనే అనే పదం పదే పదే కనిపిస్తుంది. అంటే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మందికి, ఆ దేశంలో ఉన్న వారందరికీ తిరిగి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు 3.5 సంవత్సరాలే. కాబట్టి ఈ తక్కువ వ్యవధిలోనే ఆయన విస్తారమైన పరిచర్య చేయాలి. కానీ ఇటువంటి 3.5 సంవత్సరాల్లో 2 దినాలు ఆయన ఎక్కడున్నాడంటే ఆ సమరయలోనే వారి దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడంటే వాళ్ళు అనేకులు ఒక్క స్త్రీ మాటను బట్టి అనేకులు ఆయన విశ్వాసం ఉంచిన ఆమె ద్వారా మనం ఇప్పుడు ఆకలి తీర్చడం అంటే ఆ సమరస్త్రీ రక్షణ పొందిన దాన్ని బట్టి ఆయన ఆకలి తీర్చబడింది. ఆయన చిత్తము నెరవేర్చడం నాకు ఆహారం అంటే అనేకం ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా ఎవరు నశించడం ఆయన చిత్తం కాదంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడము అనేది దేవుని చిత్తము. కాబట్టి అక్కడ అది నెరవేర్చబడింది కనుక ఆయన ఆకలి తీర్చబడింది. కాబట్టి ఈరోజు కూడా మనం దేవుని ఆకలి తీర్చాలంటే ఏం చేయాలి అంటే మన ద్వారా కొద్ది మంది అయిన యేసుప్రభుని విశ్వసిస్తే ఆయన ఆకలి తీర్చిన వారం అవుతాము. కాబట్టి అంజునం చెట్టు దగ్గరికి వచ్చాడు, ఆకలి కొన్నాడు, ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, కానీ ఆ చెట్టు ఆయన ఆకలి తీర్చలేకపోయింది. ఈరోజు మన దగ్గర కూడా వస్తున్నాడు, ఓ విశ్వాసి, ఓ సహోదర సహోదరి, ఆయన ఆకలి కొన్నాడు, దేవుని చిత్తం నెరవేర్చడే ఆయనకు ఆహారమైనది. కాబట్టి ఏంటి దేవుని చిత్తం అంటే ఎవరు నశించడం దేవుని చిత్తం కాదు. ఆత్మలు రక్షణ పొందాలి, అనేకులు విశ్వసించాలి. కానీ మన ద్వారా రక్షణ పొందుతున్నారా, మన ద్వారా ఆయన విశ్వసిస్తున్నారా? ఒకవేళ జరిగితే మనం ఆయన ఆకలి తీర్చినట్లే. మనం ఈరోజు పెట్టే ఆహారం ఆయన తిన్నాడు అనుకోండి. కాబట్టి ఆత్మ సంబంధం ఆహారం ఏంటి అంటే కొద్ది మంది అయినా మన ద్వారా దేవుని దగ్గరికి రావడము. కనుక ఈ విషయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏ విషయాలు అనగా ఎందుకొరకు మనము ఆత్మలను సంపాదించాలి, లేక ఎందుకొరకు మనము అనేకులను రక్షణలోనికి నడిపించాలి అనేది కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదట ఏంటి విషయం అంటే ఎందుకొరకు మనం అనేకులను రక్షించాలి అంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. అందుకనే 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, 19వ వచనంలో
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జిల్లా శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసమివ్వడి అన్నాడు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి అంచుతున్నా వాటిని గైకొనవలనో వారికి బోధించడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీద కూడానని వారితో చెప్పాను. కాబట్టి చాలామంది పై మాట తీసుకో, మేమంటే సమస్త జిల్లా శిష్యులుగా చేయడం అనేది మాత్రం చాలామంది తీసుకోరు. చాలామందికి ఇష్టమైన మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాననే మాట చాలా ఇష్టం. చాలామంది కోరు, ప్రభా యుగ సమాప్తి వరకు నువ్వు నాతో కూడా ఉన్నానన్నావు కదా ప్రభా, నువ్వు నాతో కూడా ఉన్నావు ప్రభా అనుకుంటాం, మంచిదే. కానీ పై మాట విషయం ఏంటి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయడనే మాట అది ఆ 12 మంది శిష్యులకు మాత్రమే కాక ఎవరికి చెప్పబడిందంటే ప్రతి వ్యక్తులకు చెప్పబడింది, ఈ దినం ఉన్న మనకు కూడా. కాబట్టి యుగ సమాప్తి వరకు మీతో కూడున్నాను అనేది మాత్రమే సదాకాలము అనేది మాత్రం మనం అప్లయించుకొని అన్వయించుకొని ఇది నాకని చెప్పి మీరు వెళ్ళి సమజ్జని శిష్యులుగా చేయడం అనేది మాత్రం మాకు కదనుకోవడం ఎంతవరకు భావ్యమో ఆలోచించండి. కాబట్టి మాట వారికి మాత్రమే కాదు, శిష్యులకు మాత్రమే కాదు, ఈ మాట వింటున్న ప్రతి వారితో మీరు వెళ్ళి సమస్య జిల్లకు శిష్యులుగా చేయడానుంది. ఇక్కడ మీరు వెళ్ళి అనుంది ISU అనే బైబిల్లో ఏముందంటే యాస్యుగో అనుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినానో అనుంది. ఎక్కడికి వెళ్ళినానంటే మీరు ఉద్యోగ రీతికి వెళ్ళినా, మార్కెటింగ్ వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, ఇంకో పని మీద వెళ్ళినా, పరిచయం మీద వెళ్ళినా, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. యాజీగో అన్నది ఎస్ఐవి బైబిల్లో. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చేయవలసిన పని ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఇది ఆజ్ఞ. మీరు సర్వలోకంకి వెళ్ళి సువార్త సర్వసృష్టికి సువార్త ప్రకటించడం అనేది ఆజ్ఞనే. సో ప్రకటించడం అంటే చాలా సులభమైనది, మీకు చెప్పొస్తాము. ఇది అలా కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయడి అనేది ఆజ్ఞనే. కాబట్టి పాపము అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమము పాపము. ఇది కూడా ఆజ్ఞనే. దేవుడు చెప్పాడు వెళ్ళండి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. చేయండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సమస్త జనులు చేయకపోయారు, కనీసం మన పరిధిలో కొద్దిమందినన్నా మనం శిష్యులను చేయాలి. కాబట్టి ఇది ఆజ్ఞ. కాబట్టి ప్రతి విశ్వాస విధిగా, ప్రతి క్రైస్తవుడి విధిగా ఏం చేయాలంటే కొద్ది మందినైనా శిష్యులనుగా చేయాలి. ఇది మొదటిది కారణం. అది తర్వాత రెండోది, ఎందుకొరకు మనము ఆత్మను రక్షించాలి అనంటే మనము యేసుక్రీస్తు వారికి మనము రాయబారులము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు వచ్చినాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు వచ్చినాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవుడు సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము. రెండోది, ఎందుకొరకు మనం ఆత్మ రక్షించాలంటే క్రీస్తు రాయబారులము కాబట్టి మనము ఏం చేయాలంటే మనం అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. రాయబారి ఏం చేస్తాడు అంటే ఉదాహరణకు అమెరికా ఉంది అనుకోండి, అమెరికా రాయబారి ఎక్కడుంటాడంటే ఇండియాలో ఉంటాడు. ఇండియాలో కాదు, ఆ దేశాల్లో కూడా ఉంటారు. ఇండియా రాయబారి ఎక్కడుంటాడంటే అమెరికాలో ఉంటాడు. ఒకవేళ ఒక వ్యక్తి అమెరికాకు వెళ్ళాలి అనుకోండి, మొదట పాస్పోర్ట్ తెచ్చుకోవాలి, తర్వాత వీసాకు అప్లై చేసుకోవాలి. అప్పుడు అమెరికా రాయబారి ఇక్కడ ఉంటాడు కదా ఇండియాలో. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి అప్లై చేసుకున్న వ్యక్తి ఆ దేశానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఏ పని మీద వెళ్తున్నాడు, ఏ పర్పస్ మీద వెళ్తున్నాడు, దాని వల్ల దేశానికి ఏమన్నా హాని జరుగుతుందా లేదా అని చూసి, ఒకవేళ హాని జరిగేటటువంటి వీసా ఇవ్వడు లేదు, ఇతని వల్ల దేశానికి నష్టమేం లేదు అనుకుంటే అతడు వీసా ఇస్తే, అప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా రాయబారి అంగీకారం చేత అతడు అమెరికా దేశానికి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడే ఉంటాడు ఇండియాలోనే, కానీ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళే వ్యక్తి కొరకు ఏం చేస్తాడంటే రాయబారికి పనిచేస్తాడు. అలాగే మనం ఎవరము అనగా మన దేశం ఇది కాదు
అని దేవుని వాక్యం రాయబడింది. మన దేశం ఏంటి అంటే పరలోకం, పరలో పాట పాడుకుంటాం, పరలోకము నా దేశము పరదేశినే నీళ్ళ అని. సో మన దేశం అది, అక్కడ ఉన్నాం అది మన దేశము. సో కానీ మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మనము భూలోకంలో ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం. కాబట్టి మనము దేనికి మనం రాయబారమంటే పరలోకానికి మనం రాయబారంగా మనం ఎక్కడున్నామంటే భారతదేశంలో ఉన్నాం, లేక ఈ భూలోకం, భూలోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి మనము పరలోకానికి పంపించడానికి కొరకే మనం ఏమి ఎవరమంటే రాయబారలం, లేక రాయబారలం అనే మాటకి ఇంకోటి అర్థం ఏంటంటే అంబాసిడర్స్ అంటారు. అంటే యేసు ప్రభు తరపున, ఈరోజు యేసు ప్రభు లేడు ఇక్కడ భూమి మీద శారీరకంగా, కాబట్టి మనం ఎవరమంటే యేసు ప్రభు యొక్క ప్రతినిధులుగా. గత దినాల్లో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ పని అయితే చేశాడో, ఏ పరిచర్య అయితే చేశాడో, ప్రాముఖ్యం మోటో నశించడానికి వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చానని ఆ ఉద్దేశాన్ని ఈ దినం ఆయన లేడు కాబట్టి ఆయన ప్రతినిధులుగా, ఆయనకు బదులుగా, ఆయన రాయబారులుగా ఈ దినము మనము చెయ్యాలి. అందుకొరకై మనం ఆత్మ రక్షించాలి. మొదటిగా అది ఆజ్ఞ కాబట్టి మనం చేయాలి. రెండోది మనము రాయబారులము, లేక దేవుని ప్రతినిధులముగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనము అనేక ఆత్మ రక్షణ కొరకై మనము ప్రయాసపడాలి. తర్వాత మూడోదిగా ఏస్కెలి గ్రంథము 3:18 వచ్చిన, ఏస్కెలి గ్రంథము 3:18 వచ్చిన, మరణమోదు అని నేను దుర్మార్గుడి ఆజ్ఞయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలనని వాణ్ణి హెచ్చరిక చేయకయు నుండి నెలలా ఆ దుర్మార్గుడు తను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కాబట్టి దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, అతడు తన దుర్మార్గం బట్టి నశిస్తాడు కానీ అని, కానీ ఆ దుర్మార్గతుడు తను చేసిన బట్టి మరణమగును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా నిన్ను ఎంచుతాను అని. ఇంకోటి రాయబడింది, అక్కడ రాయబడింది మనకు చదివాము ఏమన్నా అంటే అతను వాడిని హెచ్చరిక చేయక ఉండిన ఎడలా. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు, ఒక వ్యక్తి దుర్మార్గ పని చేస్తున్నాడు, కాబట్టి దేవుని బిడ్డల బాధ్యత ఏంటంటే ఆ వ్యక్తిని హెచ్చరిక చేయాలి. కానీ నువ్వు చేస్తున్నది సరైనది కాదు, ఇది తప్పు, ఇది పాపము, ఇది చేయకూడదు అని మనము వారిని హెచ్చరించాలి. ఉదాహరణకు మనం చాలాసార్లు మనం టూ వీలర్ మీద వెళ్తుంటాము, టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు చాలాసార్లు చాలామంది సైడ్ స్టాండ్ తీసుకోరు. ఒకవేళ మనం తీసుకోకపోయినా ఎవరు అన్నోన్ పర్సన్ కూడా ఏమని చెప్తారంటే ఆ కేక వేసి మరీ చెప్తారు, అన్నా సైడ్ స్టాండ్ తీసుకోండి అని. సో వేరే ఒకవేళ సైడ్ స్టాండ్ తీసుకోకపోతే మనం కూడా చెప్తాము, మళ్ళీ కొంచెం వీలైతే ఓవర్టేక్ చేసేనా చెప్తాము, ఏమని సైడ్ స్టాండ్ తీసుకోండి. ఎందుకు చెప్తామంటే ఒకవేళ వాళ్ళు దేనికి ఒక రాయి తగులుకొని ఒకవేళ బైక్ పడిపోతుందేమో, కొద్దిగా నష్టం కలుగుతుందేమో అని వారి శ్రేయస్సును కోరి మనము వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ, కాబట్టి ఇంత చిన్న విషయమే మనం వారిని హెచ్చరిక చేస్తే, ఒక వ్యక్తి పాపం బట్టి ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఒక రోజు కాదు రెండు రోజులు కాదు, యుగ యుగములు యాతన పడుతుంటారు వారి యొక్క పాపం బట్టి. మనం వారిని మనము ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేయకపోతే రేపు తీర్పు దినం అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మాకు తెలియదండి, మాకు దేవుడు దేవతలు చాలామంది ఉన్నారు, ఇదే సత్యం అని అనుకున్నాము, మాకెవరు సువార్త చెప్పలేదండి, ఎవరు మీరు నిజమైన దేవుడు అని చెప్పలేదు, ఎవరు ఇది తప్పని చెప్పలేదు, ఎవరు పాపం చెప్పలేదు అనే ఆస్కారం కూడా లేకపోలేదు. కాబట్టి వాడు హెచ్చరిక చేయక నుంటే అతడు తన దుర్మార్గాన్ని బట్టి దోషం బట్టి మరణమవుతాడేమో, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. అంటే ఆ ఆత్మకు లేక ఆ వ్యక్తికి ఎందుకు అతడు తీర్పు దినం వెళ్ళి నరకానికి వెళ్తాడో దానికి హెచ్చరిక చేయనందుకు ప్రతి వ్యక్తిని దేవుడు ఉత్తరవాదిగా దేవుడు అడుగుతాడు. కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పకపోతే దేవుడు మన అడుగుతాడు, వేరే ఊర్లను అడగడు. మన ఊర్లో ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే మనం చెప్పకపోతే మన అడుగుతాడు, వేరే ఊర్లను అడగడు.
మన జిల్లా వారికి మనం చెప్పకపోతే మనని అడుగుతాడు, వేరే జిల్లా వాళ్ళని అడగడు. మన దేశంలో వారికి మనం చెప్పకపోతే మన అడుగుతాడు, వేరే దేశం వాళ్ళు నువ్వు ఎందుకే అక్కడికి అని చెప్పి అడగడు. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి. సో సర్వలోకానికి వెళ్ళకపోవచ్చు, మన దేశం అంతా కూడా చెప్పకపోవచ్చు, మన రాష్ట్రం అంతా కూడా చెప్పవచ్చు, కనీసం మన పరిధిలో మనము కొద్ది మందికైనా మనం చెప్పకపోతే ప్రతి ఆత్మకు మనము ఉత్తరవాదులము అనే దేవుని వాక్యంలో హెచ్చరిస్తున్నాం. కనుక మనము ప్రతి వారికి ఏం చేయాలంటే హెచ్చరించి వారికి చెప్పి మనము దేవుని దగ్గర నడిపించాలి. ఆ కారణం చేత మనం ఆత్మలను మనము హెచ్చరించాలి, ప్రభు దగ్గర నడిపించాలి. ఇది మూడవది. మొదటేమో ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి మనం వారిని ప్రభు దగ్గరికి మనం నడిపించాలి, లేక ఆత్మ రక్షించాలి. రెండోది దేవుని వాక్యం మనం చదివాము. రెండోది మనం క్రీస్తు రాయబారులం కాబట్టి మనము యేసు ప్రభు దగ్గరికి వారు నడిపించాలి, ఆత్మ రక్షించాలి. ఆయన చేసిన పనిని మనం ప్రతినిధులు కూడా ఇదేనా చేయాలి. తర్వాత మూడోది మనము ప్రతి ఆత్మకు మన ఉత్తరవాదులం. సంజయ్ చెప్పుకోవాలి కనుక మనము ఆత్మలడలా మనము అక్కర కలిగి లేక బాధ్యత కలిగి మనం ప్రతి వారిని మనం ప్రేమించి వారికి హెచ్చరించాలి. తర్వాత మొదటి యోహాను 2:28 రాయబడింది, యేసు ప్రభు ఆయన వచ్చేటప్పుడు మనం ఆయన కలుసుకునేటప్పుడు మనము ధైర్యంగా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. చూద్దాం యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 2:28 వచ్చాడు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడగా ధైర్యము కలిగినట్టు మీరు ఆయన యందు నిలచుండుడి. కాబట్టి మనము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడక ధైర్యము కలిగించినట్లు. అంటే ప్రభు వచ్చినప్పుడు చాలామంది సిగ్గుపడతారంటే సిగ్గుపడతారు, చాలా కారణాలను బట్టి కూడా సిగ్గుపడతారు. మనమైనా ధ్యానించుకోం కానీ ఏ విషయంలో సిగ్గుపడతారంటే ఆత్మలు సంపాదించకపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నిలబడినప్పుడు, ఆయన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడతాము. బైబిల్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని అడిగాడు దేవుడు. రెండో ప్రశ్న. రేపు దేవుడు నిన్ను అడుగుతాడేమో, ఓ సహోదరా నీ భార్య ఎక్కడుంది, ఓ సహోదరి నీ భర్త ఎక్కడున్నాడు, ఓ సహోదరా నీ కుమారుడు ఎక్కడా, నీ కుమార్తె ఎక్కడా, ఓ సహోదరి నీ కుమార్తె ఎక్కడ, నీ కుమార్తె ఎక్కడా అని అడిగితే దేవుని దగ్గర సమాధానం ఏం చెప్తా, లేదు ప్రభా మేము ఏదో హెచ్చరించలేదు, మీ సన్నిధి తీసుకెళ్ళలేదు, వారిని గాలి వదిలిపెట్టాము అంటామా? లేదు ప్రభు వాళ్ళే ఆ నమ్ముకోలేదు మేమేం చేస్తామంటారా? కాబట్టి ప్రతి వ్యక్తి రక్షణలో ఆ వ్యక్తి కుటుంబం యొక్క రక్షణ దాగి ఉంది అని దేవుని వాక్యంలో చాలా తేడా చూస్తాం. తెలుసు మనందరికీ పరిచయమే అపొస్తల కార్య గ్రంథంలో, అపొస్తల కార్య గ్రంథము 16:30 ఉపయోగించడం మనందరికీ తెలుసు. వారిని వెలుపల తీసుకుని వచ్చి అయ్యలార రక్షణ పొందుటకు నేనేమి చేయవాలి నేను రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెరసాల నాయకుడు అడిగాడు ప్రశ్న. నేను అన్నాడు, సింగులర్ పదం ఏకవచనం, మేము కాదు నేనేం చేయాలన్నాడు. అప్పుడు వారు సెలవిచ్చారు ఏమనంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. కాబట్టి అడిగిన ప్రశ్న ఏమో నేనేం చేయాలి రక్షణ పొందుదా అంటే, అప్పుడు జవాబు ప్రభువైన యేసునందు విశ్వాసము, అప్పుడు నీవు రక్షింపబడతావంటే జవాబు సరిపోతుంది. కానీ నీవు అని సింగులర్ పదంతో ఆన్సర్ చెప్పలేదు. ఏమని చెప్పారు వీళ్ళంటే పౌలు శిల్లలు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును అంటే నీ ఒక్కడి మాత్రమే కాక నీ ఇంటి వారును అన్నది కదా, నీవును నీ ఇంటి వారును ఆ రక్షణ పొందుదురు అని చెప్పి. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందితే
ఆ వ్యక్తి రక్షణలోన ఆ వ్యక్తి కుటుంబం కూడా రక్షణ పొందాలని దేవుడు ఆ కుటుంబంలో మొదట ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడనే విషయాన్ని చాలా తేటగా మనం ఈ లేఖన భాగాలు చూస్తున్నాం. అందరికి తెలుసు ప్రభువు యేసునంత విశ్వాసంతో అప్పుడు నీవు నీటి వారు రక్షణ పొందుదురు. కానీ ఎంతమంది ఈ మాట మా జీవితంలో జరిగింది, మా కుటుంబంలో జరిగింది, ఈరోజు యేసు ప్రభువు వస్తే మా కుటుంబం అంతా దేవుని దగ్గరికి వెళ్తారు అని ఎంతమంది చెప్పగలరు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న నేనేమి చేయాలి సింగులరే, జవాబు సింగులర్ కాదు ప్లూరల్. నీవును ప్రభువు యేసునంత విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబోదురు. రేపు కుటుంబం రక్షణ పొందకపోతే, నీ భర్త రక్షణ పొందకపోతే, నీ భార్య రక్షణ పొందకపోతే, నీ పిల్ల రక్షణ పొందకపోతే, రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు ఏది ఎక్కడున్నారు అంటే అప్పుడు ఏం చేయవలసి వస్తుందంటే సిగ్గుపడవలసి వస్తుంది. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఆ ఈరోజు కొన్ని ఆత్మలను రక్షించి రక్షణ నడిపించాలని దేవుని వాక్యభావం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కాబట్టి రేపు ప్రభు అడుగుతాడు, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నావు, నీకు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి అని దేవుడు అడగడు. ఆ దేవునికి అవసరం లేదు. ప్రశ్న ఏంటంటే నువ్వెంతమందిని నా దగ్గర నడిపించావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడిగితే అప్పుడు సమాధానం ఏం చెప్తావు? కనుక సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనము అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. మన కుటుంబం సాక్ష్యం ఎక్కడ తెలుస్తుందంటే మన కుటుంబం రక్షణ పొందిందో లేదో దాన్ని బట్టి మన సాక్ష్యం ఉంటుంది. అంతేకాని వ్యక్తిగత సాక్ష్యం నేను సోహంసో నేను సోహంసో చెప్పుకుంటే అది కాదు. మన కుటుంబం రక్షణ పొందితే అప్పుడు యెహోషువా చెప్పుకోవచ్చు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదను అనే ధైర్యం. కాబట్టి అందు కొరకే అనేకులను రక్షించాలి. అలాగే ఇంకో మాట చూద్దాం, ఎందుకొరకు అంటే తెసలోనికి రాని పత్రికలో రాయబడింది, మనందరికి పరిచయమే. ఎవరైతే ఆత్మను రక్షిస్తారో వారికి ఆ కిరీటము అనేది ఉంటుంది. చదువుదాం తెసలోనికి రాసిన పత్రిక 3:19 2:19 ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమంటున్నా అంటే మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏంటి అంటే ఆయన రాకడ సమయంలో మీరే కదా. అంటే పౌలు ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు, లేక తెసలోనికి వారు అనుకుంటే వారు రక్షింపబడ్డారు. కాబట్టి పౌలు వారితో చెప్తున్నాడు నా ఆనందమైనను నా అసీకరణమైనను ఏంటి, ప్రవీణ రాకడ సమయంలో మీరే కదంటే పౌలు ద్వారా రక్షింపబడిన వారి ద్వారా పౌలుకి ఏం కలుగుతుంది అంటే అతిశయ కిరీటము అనేది కలుగుతుంది. కాబట్టి దేవుడు ఆ బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత ఎక్కడ తెలుస్తుందంటే భూలోకంలో తెలియకపోవచ్చు. కాబట్టి అందరూ ఒకే రకంగా వేషధారణ చేసుకోవచ్చు, ఒకే రకంగా కనిపించవచ్చు, భక్తి విషయంలో కూడా ఒకే రకంగా లేకపోయినా కూడా యాక్టింగ్ చేయొచ్చు ఉన్నట్టు. కానీ ఇక్కడ తెలియదు. ఎక్కడ తెలుసు అంటే పరలోక రాజ్యంలో నిజమైన భక్తుడు ఎవరు, నిజమైన విశ్వాసం ఎవరు అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే పరలోక రాజ్యంలో తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందండి అంటే ఆ వ్యక్తి కనుక కిరీటం పెట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఆ కిరీటాన్ని బట్టి ఓ ఇతడు అనేక ఆత్మ రక్షించబడ్డాడు కాబట్టి దేవుడు ఇతనికి అసే కిరీటం ఇచ్చాడు అనుకోవచ్చు. ఒకవేళ ఒక ఆత్మను కూడా రక్షించలేదనుకోండి, ఆ వ్యక్తికి కిరీటం లేదనుకోండి, అప్పుడు చూసిన వాళ్ళందరూ కోట్ల కొలది ప్రజలు ఉంటారు, లెక్కింపదానంత గొప్ప సమూహము అన్నది. కానీ ప్రతి వంశము ప్రతి భాషలను చూస్తారు, వాళ్ళంతా చూస్తారు ఓ ఈ సహోదరునికి ఈ సహోదరికి కిరీటం లేదు. అచ్చే కిరీటం అంటే అర్థం ఏంటంటే ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు అని తెలిసిపోతుంది అంతే. ఒకటి సండే స్కూల్ పాట కూడా ఉంది కదా, నీకొక కిరీటం నాకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం, నేను మోక్షించేరాక కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చాను. కాబట్టి అది ఉంటే పరలోక రాజ్యం పరిస్థితులు అందరి మొదలు ఎంత హుందాగా అశ్చయిస్తావు, దేవుడు నాకు కిరీటం ఇచ్చాడు అని. ఒకవేళ లేకపోతే
కిరీటం లేకపోతే, ఆత్మ సంపాదించకపోతే, కిరీటం లేకపోతే, బోడితలతో అలా తిరుగుతుంటే నిన్ను చూసిన వాళ్ళందరూ అనుకుంటారు ఈ వ్యక్తి ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు, నీ స్థితి అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. కాబట్టి మనము ఎందుకొరకు ఆత్మను రక్షించాలి అంటే, మనము దేవుడు మనకు ఆజ్ఞించాడు సమస్త జనులను శిష్యులుగా చేయడి అన్నాడు. కాబట్టి మనం అనేక మందిని శిష్యులుగా చేయాలి, అంటే ఆజ్ఞ కాబట్టి, ఆజ్ఞాక్రమ పాపం. తర్వాత రెండవదిగా, మనం ఆయనకు రాయబారులం కాబట్టి ఆయన చేయవలసిన పని మనం కూడా ఈ దినాల్లో మనం చేయాలి, ఆయన ప్రతినిధులుగా. ఇది రెండవది. తర్వాత మూడవది, మన ప్రతి ఆత్మ కూడా మన ఉత్తరవాదులం కనుక సంజేసి చెప్పుకోవాలి కనుక, ప్రతి వ్యక్తికి కూడా అది చెప్పుకోకుండా ఉండాలంటే మనము ఈ దినాల్లోనే వారికి ప్రకటించాలి, స్వార్త ప్రకటించాలి, హెచ్చరించాలి. తర్వాత నాలుగవదిగా, మనం దేవునికి నిలబడినప్పుడు సిగ్గుపడకుండా ఉండాలంటే కొన్ని ఆత్మని రక్షించాలి. తర్వాత ఐదవదిగా, మనము ఎందుకు ఆత్మ రక్షించాలి అంటే, మనకు దేవుడు బహుమానాలు ఇస్తాడు, కిరీటం ఇస్తాడు, అసే కిరీటం, దాన్ని ధరించుకుంటాము. కాబట్టి పరలోకంలో పరిస్థితులందరూ ఎంత మనము కనిపిస్తాము, అందరూ మనం చూస్తారు, మన స్థితి వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి కిరీటం లేని స్థితి కాకుండా ఆత్మ రక్షించబడితే మనం కిరీటం ధరించుకున్న వారమే పరలోకరాజు ఉంటాం. అది కాదు, దేవుడు ప్రతిఫలం మనకిస్తాడు అనే విషయాన్ని మనం గమని కలుగుందాం. ఈ ఆత్మలో రక్షించడం ద్వారా మనకి ఐదు మేలులు మాత్రమే కాదు, అందుకంటే ప్రాముఖ్యంగా మనం యేసుప్రభు యొక్క ఆకలిని మనం తీర్చిన వారం అవుతాము. కనుక ఆ విధంగా మందిరం చెట్టు దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, కానీ ఆకలైంది, చెట్టు తీర్చలేకపోయింది. యేసుప్రభు మన దగ్గర కూడా వస్తాడు, మనం కూడా ఆయన ఆకలి తీర్చలేకపోతున్నామేమో కదా. ఎన్ని మాసాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది, ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయామేమో, ఒక్కసారి కూడా దేవుడు ఆకలి తీర్చలేకపోయాను, ఒకవేళ పస్తుంచుతున్నామేమో. ఒకసారి గమని కలుగుందాం, ఏంటి ఆయన ఆహారం అంటే, నా తండ్రి చిత్తం నెరవేర్చిన నాకు ఆహారం, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది. ఈ దినాన మనం ఆయన ఆహారాన్ని మనం ఆయనకి ఇవ్వగలిగితే, ఆయన మనం చేసినందుకు రక్షించినందుకు ఆయన సంతోషిస్తాడు కదా. మనం కొన్ని ఆత్మరక్షపడితే ఆయన ఆకలి తీర్చిన ఆయన తృప్తిపరచబడతాడు కదా. కాబట్టి లేఖనాలు మనం ఆధారం చేసుకొని మనము పరీక్షించుకుందాం, ప్రభు సహాయం చేస్తే ఆత్మను ఎలా రక్షించవచ్చు అనేది మళ్ళొకసారి చూద్దాం. దేవుడి మాటలను మన వెలికిల్లో దీవించుగాక. ఆమేన్.